ఇప్పుడు ఒకటే మార్పు ఉంది. ఇప్పుడు పృథ్వీరాజు ఇక్కడ ఒంగోలు నుంచి గెలిచాడు, పృథ్వీరాజు తీసుకెళ్ళి ఎక్కడో పాడేస్తే ఎవడేస్తాడు ఓటు. ఏ ఇప్పుడు అవకతవకలు, ఇప్పుడు ఎక్కడైనా సరే మనకి అన్సెక్యూరిటీ ఉన్నప్పుడు 175 మేము గెలుస్తూ ఉన్నప్పుడు మీరు మీకు ఎందుకు భయం? వాళ్ళే గెలవాలిగా. వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్లు, పీకే రిపోర్టు, ప్రశాంత్ కిషోర్ ఇచ్చిన రిపోర్టు, లగడపాటి రిపోర్ట్ నమ్ముతారు, కానీ పృథ్వీరాజ్ రిపోర్ట్ నమ్మరా? జరిగేది ఉంది అది. 2024 వచ్చేసింది, వర్డిక్ట్ అద్భుతంగా ఉంటుంది, తీర్పు అమోఘంగా ఉంటుంది, మొత్తం ప్రజలంతా కూటమి అయిపోయి ఉన్నారు. ఇది మటుకు తథ్యం. సార్, ఇప్పుడు మంత్రులు మా రోజా కానీ ఇటు అంబటి రాంబాబు కానీ మంత్రులు ఏ విధంగా 175 స్థానాలు గెలుస్తాము, మేము చేసిన అభివృద్ధి మాకు గెలిపిస్తున్నారు. 130 గెలుస్తుంది అనే ధీమా ఉంటే ఇప్పుడు ఆయన ఏంటంటే బ్రోలో అసలు నాకు తెలుసు, ఇతను డ్యాన్స్ చేసాడో నాకు తెలియదు. నేను ఏదో సముద్రకాని గారు ఏం చెప్పారంటే ఒక బాధ్యత లేని ఒక వ్యక్తి ఒక డ్యాన్స్ వేస్తున్నాడు, ఇలాగ అలాంటి క్యారెక్టర్ ఉంది, మీరు చేస్తారన్నట్టే చేశాను. చెప్పండి సార్. సరే, అంబటి రాంబాబు గారు మినిస్టర్ ఏంటి రోడ్డు మీద డ్యాన్స్ చేస్తున్నాడు? ఇతను గడ్డం పెట్టాడు మోడీ గారి లాగా డూప్లాగా, ఏంటిది అనుకున్నాను నేను. అప్పుడు ప్రచారానికి వెళ్ళాము, అప్పుడు క్లీన్ షేవ్ ఈయన కాదే అనుకున్నా నేను. డ్యాన్స్ చేస్తాడు, డ్యాన్సుల గురించి, సినిమాల గురించి, కలెక్షన్ల గురించి, డిస్ట్రిబ్యూటర్లు ఒంగోలులో వాళ్ళు, డిస్ట్రిబ్యూటర్లు సినిమా హాల్లో కలెక్షన్ల గురించి మాట్లాడేవాళ్ళు, వీళ్ళు మినిస్టర్లు ఏంటండి? ఇక్కడ ఏమైనా తెలుసా ప్రాజెక్టుల గురించి? 4.5 సంవత్సరం ఎవడైనా మాట్లాడాడా? ఎప్పుడు 3 పెళ్ళిళ్ళు 2 చోట్ల ఓడిపోయాడు, 3 పెళ్ళిళ్ళు 2 చోట్ల. ప్రజలు చూస్తున్నారు, తీర్పు అద్భుతంగా ఉంటుంది. 136 స్థానాలతోటి మిశ్రమ ప్రభుత్వం ఏర్పడితే 21 MP స్థానాలు రాసుకోండి. ఇది నేను వస్తున్నా త్వరలో మార్చిలో ప్రచారానికి, అప్పుడు చూపిద్దాం మిగతా సంగతి ఎంత. నేను పోటీ చేయనండి, నేను ఆ కూటమి వెనకాల ఉంటాను. నేను ఇప్పుడు మా చంద్రబాబు గారును పవన్ కళ్యాణ్ గారు వదిలిన బాణం పృథ్వీరాజు.